అందరికీ నమస్కారం. నా పేరు కుషిత. నిన్న ఆఫ్టర్ పార్టీకి వెళ్ళామండి మేము. వెళ్ళిన విషయం నిజమే. సో పోలీస్ వాళ్ళు వచ్చారు. యా అది వాళ్ళ డ్యూటీ. నేను అగ్రి సార్, మీరు వచ్చి చెక్ చేశారు. కానీ ఒకటే సార్, నేనేం చేయలేదు. నాలాగే చాలామంది ఏం చేయలేదు. చెయ్యని వాళ్ళని కూడా బ్లేమ్ చేసి నా పిక్స్ రివీల్ చేసేసి, నా పిక్స్ మొత్తం న్యూస్లో వేసేసి, నా వీడియోస్ వేసేసి నన్ను అలా బ్లేమ్ చేయడం, నేను ఐ ప్లీజ్ సార్, ప్లీజ్ మీడియా, ప్లీజ్, నాకు నా ఫ్యామిలీ ఉంది, నేను నాకు కాల్స్ వస్తున్నాయి పొద్దున్న నుంచి, ప్లీజ్ అండి దయచేసి మీరు అర్థం చేసుకోండి, నిజమేంటి తెలుసుకోండి. తెలియకుండానే మీరు అలా అలా దయచేసి ఏదంటే అది చెప్పకండి. దొరికిపోయింది, బయటపడిపోయింది, ఏంటండి అది? ఆఫ్టర్ పార్టీకి వెళ్ళాం మేము, అంతే. అంతకు మించి మాకు ఇంక అక్కడ ఏమి తెలీదు. ఆఫ్టర్ పార్టీకి వెళ్ళాం, పబ్ ఓపెన్ ఉంది, వెళ్ళాం ఆఫ్టర్ పార్టీకి. అంతవరకు అక్కడ ఏదో జరిగి రిస్క్లో ఎవరు పడాలనుకుంటారు? ఎవరు అనుకోరు రిస్క్లో పడాలని చెప్పి. పోలీస్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు సార్. మీరు ఇంకోటి కూడా చేయాలి సార్, బ్లడ్ శాంపిల్స్ తీసుకొని ఎవరు డ్రగ్స్ తీసుకున్నారు, ఎవరు డ్రగ్స్ తీసుకోలేదు కూడా మీరు అది కూడా టెలికాస్ట్ చేయాలి సార్. చెయ్యని వాళ్ళు ఎందుకు సార్ వేస్తారు? మీరు టెస్ట్ చేసిన తర్వాత చేశామా లేదా అని మీకు అర్థమో అప్పుడు చూపించండి సార్. ప్లీజ్ మీడియా వాళ్ళకి చేతులు, నేను చేతులెత్తి చెప్తున్నాను అండి, ప్లీజ్ మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి, ప్లీజ్ మీకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, అర్థం చేసుకోండి. మేము ఏ తప్పు అక్కడ ఏం చేయలేదు. చేయనప్పుడు కూడా ఎందుకు ఇంత బ్యాడ్ చేసి ఒక్కటే స్క్రోల్ చేసి, ప్లీజ్ దయచేసి మీడియా, ప్లీజ్ అండి మా పేరు పాడు చేయడానికి ఎంత చేస్తున్నారు మీరు. తీసుకోండి బాబు శాంపిల్స్ తీసుకోండి అని మొత్తుకుంటున్నాను నేను. అప్పుడు చెప్పండి, అప్పుడు ఒప్పుకుంటాను నేను. శాంపిల్స్ తీసుకోకుండా, ఏం టెస్ట్ చేయకుండా మీరు ఎలా స్క్రోల్ చేసి ఏం చేస్తారు?